స్వాగతం. బహిస మండలంలోని పలు గ్రామాలలో పొలాల అమావాస్య ఘనంగా నిర్వహించారు. బసవనలకు అందంగా అలంకరించి హనుమాన్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ఇంటికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. సదా వసంతమృతారంభ భూమి సహిత నమామి బ్రహ్మాండ వాల్మ శ్రీకరాయ దిగంబరాయ దిగంబర నమ శివాజి నమ శివాయ కర్పూర నీరా స్వామి శంకర ఆరతి భావతి కర్పూర గౌరా జయ దేవ జయ దేవ కర్పూర పూత్రా వసుణ ప్రాశణ కీలే నీలకంఠ నామ ప్రసూత ధాలే జయ దేవ జయ దేవ జయ శ్రీ శంకర స్వామి శంకర ఆరతి భావతి కర్పూర గౌరా
దుర్గా తెచ్చిన విలేకరు కర్మ శోను నా సరిలేవరు ప్రభు నా సరిలేవరు భావ జీవనమే కోరుదు భావ జీవనమే కోరు దాతా నీ సరిలే జయ యోగేశ్వర భగవాన్ నీ పని కై పరిగెడదడు నీవే జీవన దాత అరే ఫోటో పోతారు రేసిండు ఎట్లు వాటి మీద పడ్డాయి నా మీద నా ఫోన్ కొట్టేసిండు మన పురాతన పద్ధతులు మర్చిపోతున్నాం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే అన్ని వన్య మృగాలతో సహా పశు సంపదను కూడా మనం పూజించుకోవాలి. దీనికోసం ముఖ్యంగా మన వైశ పట్టణంలో 300 ఎకరాల పైన గోరక్షణకు ఇవ్వబడ్డ భూమి ఉంది. దీన్ని అందరు కలిసి ఒక చెట్లు పెట్టి పశువులకు మేపడానికి సరిపడా బహుశా వైశా పట్టణంలో ఉన్న పశువులన్నిటి కూడా సరిపడా గడ్డి అక్కడ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయంలో వేదికలించే పెద్దలు గుణ ప్రముఖులందరూ ఆలోచించి దీని గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలని సభ కోరుకుంటున్నాను. సెలవు. ఒక్కటే ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉన్నది. దయచేసి అంటే నేను సేంద్రీయ వ్యవసాయం ఈ సంవత్సరం స్టార్ట్ చేసినాను. రిజల్ట్స్ ఎట్లా వస్తాయో తెలియదు కానీ ఈ సంవత్సరం స్టార్ట్ చేసేయండి. అయితే వ్యవసాయంలో నాకు అంత అనుభవం లేదు కాబట్టి నేను దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే ఒక లాస్ట్ 15 సంవత్సరాల కిందటికి ఇప్పటికీ అంటే రోగం వస్తే తగ్గే రోగాలు వస్తలేవు. రోగం వస్తే లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడుతూ జీవితాంతం హాస్పిటల్లో చుట్టే వచ్చే రోగాలే వస్తున్నాయి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రకృతి చెడిపోవడం వల్లనే కారణమవుతున్నది. దాంట్లో ఒక కారణము సేంద్రీయ వ్యవసాయం చేయకుండా పురుగుల మందుల వాడకం ఎక్కువ వాడకం వల్ల జరుగుతున్నది. సో దయచేసి రైతులందరూ ఎవరైతే సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ అనుభవాలతో డిస్కస్ చేసి వాళ్ళతో ఒకసారి చర్చ చేసి ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా మనకి సేంద్రీయ వ్యవసాయం గురించి అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాని గురించి సంబంధించి అనేక పథకాలు ఇస్తున్న రైతు ఈరోజు ఎన్నో కష్టాలు పడుతున్న విషయం మనకు తెలుసు. అయితే అనాదిగా రైతు తిగులు పడవుతూ రైతుకు సహకరిస్తున్నటువంటి వ్యవసాయం సహకరిస్తున్న ఎత్తులకు లేకిన్ ఫైనాన్షియలీ కొంచెం కమీ వచ్చింది ఆర్ కొంచెం ఆంకేతో రిటర్న్ డాలతే మై సతే లోగోన్ సే యహీ అపీల్ కర్తా హూ కి యహాన్ గోశాలా కే వాస్ సే హమ్ సబ్ లోగ్ ఆగే బఢ్కర్ గోశాలా కో ఔర్ అచ్చే తరీకే చలాయే క్యూంకి వహాన్ పర్ 120 యా 125 గౌ హై ఉస్కీ సేవా కర్నే కో హమారే పైసే మే ఇత్తే సారే లోగ్ రహకే భీ ఉస్కీ సేవా నహీ హోగీ పహలే హమ్ ఉండాలి. మనమందరం పండుగలు మంచి వాతావరణంలో చేసుకోవాలంటే మన హిందూ మతం యొక్క ఐక్యత అందరికీ అవసరము. మన రైతు లేకుంటే దేశం కాదు ప్రపంచమే లేదని చెప్పేసి ప్రతి రాజకీయ పార్టీ నాయకులందరూ ఈ రోజు రైతుల పక్షపాతి కాకుండా రైతుల కొరకే పాటుపడుతున్నారు. ఈ రోజు మన తెలంగాణలో కూడా రైతు బీమా అని ఎప్పుడు మనము ఈ 100 సంవత్సరాల చరిత్రలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రైతుల గురించి ఏ ప్రభుత్వం కూడా ఈ రోజు చెప్తున్నా ప్రార్థన చెప్తున్నా మీకు చెప్పడం అర్హత కూడా నాకు లేదు మీకంటే చిన్న అని. కాకపోతే మనం సేంద్రియం చేయవలసింది చాలా 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 అవసరం ఉంది. సేంద్రియము
మనము ప్రతి రైతు మనకున్న భూమిలో ఒక 5% అన్న సేంద్రియం చేసి మన దేశాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన ప్రత్యేకంగా మా సేంద్రియ రైతుల్ని మన ప్రోత్సహించిన రజనీకాంత్ సార్, వాళ్ళ కుటుంబము చాలా చల్లగా ఉండాలని ఆ బలవంతుని మాదేవుని ప్రార్థిస్తున్నాము. గోమాత ఆశీర్వాదం ఉండాలి సార్. పెద్దలందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బైంసా పట్టణానికి జోధ్పూర్ గోసేవా సేవకులు శ్రీ రాధాకృష్ణ మహారాజ్ సందర్శించారు. రాధాకృష్ణ మహారాజ్ రావడంతో బైంసా పట్టణంలోని రాధాకృష్ణ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం వేళలో పట్టణంలో ప్రభావత్ ప్రేరి నిర్వహించారు. ఈ ప్రభావత్ ప్రేరిలో హిందూ ప్రజలు రాధాకృష్ణ భక్తులు పాల్గొన్నారు. టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నిర్మల్, బైంసా మున్సిపాలిటీ టిఆర్ఎస్ ఇన్ఛార్జ్ దాదానగారి విఠలరావు హాజరయ్యారు. ఈయనకు బైంసా పట్టణ టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఘనంగా స్వాగతం పలికి సాల్వాతో సత్కరించారు. అనంతరం విఠలరావు మాట్లాడుతూ వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో కార్యకర్తలు చురుగ్గా పాల్గొని వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో అధిక సీట్లను గెలిపించాలని కోరారు. డెవలప్ కరే ఆగే బాయ్ ఖాయిష్ ఖాయిష్ మాట్లాడారు. విఠలరావు సాబ్ నిజామాబాద్ జిల్లా చైర్మన్.
నాయకత్వం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో సీఎం కేసీఆర్ గారు మరి నిర్మల్ మోదల్ రెండు కాన్స్టెన్సీలు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. మన ముదో ఇటు ముదోల్ కాన్స్టెన్సీ టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజలతో, అటు నిర్మల్ టీఆర్ఎస్ నాయకులు ప్రజలు ప్రజాప్రతినిధులతో రెండు కాన్స్టెన్సీలు ఇద్దరు ఎమ్మెల్యేల అందరు సహాయ సహకారాలతో గెలిపించడం జరిగింది. మరి ఇక్కడైతే బంపర్ మెజార్టీ 43,500తో గెలవడం జరిగింది. అక్కడ కూడా మరి 9,000 సీట్లతో ఇంద్రకరణ్ రెడ్డి గారు గెలిచి ఇప్పుడు మినిస్టర్ కూడా కావడం జరిగింది. మరి తదనంతరము కేసీఆర్ గారు నాకు మరి మెంబర్షిప్ డ్రైవింగ్లో మరి ఇక్కడ నుంచి తీసి అటు బాన్సువాడ జూకలు వేయడం జరిగింది. మరి బాన్సువాడ జూకల్లో కూడా మెంబర్షిప్ డ్రైవింగ్ విలేజ్ కమిటీలు, మండల కమిటీలు సక్సెస్ఫుల్ చేసుకొని మళ్ళీ రాత్రి హైదరాబాద్ వెళ్ళి మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ కేసీఆర్ గారి డైరెక్షన్స్తో కేటీఆర్ గారు మళ్ళీ మున్సిపాలిటీకి నిర్మల్ ముదవల్ రెండు కాన్స్టెన్సీలు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞత తెలియచేసి, ఎందుకంటే మరి గతంలో మీరు మాకు ఉన్న అటాచ్మెంట్తో మాకున్న మంచి సంబంధంతో మళ్ళీ కేసీఆర్ గారు మీ మధ్యకే నన్ను పంపించడం జరిగింది. మరి గతంలో ఎట్లయితే అసెంబ్లీ ఎలక్షన్లో మనం పెద్ద మెజార్టీతో గెలుచుకున్నామో మరి భవిష్యత్తులో వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కూడా మనం ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలతో మున్సిపల్ మీద టీఆర్ఎస్ జెండా, గులాబీ జెండా రేపరేపాలు ఆడాలి ఎగరాలని చెప్తూ మరి మీ అందరూ మంచి హార్డ్ వర్క్ చేసి మంచి కోఆపరేషన్ ఇచ్చి మీకు ఎప్పుడంటే అప్పుడు నేను అందుబాటులో ఉంటానని చెప్తూ మరి ఖచ్చితంగా నిర్మల్ మున్సిపాలిటీలో కానీ, ముదోల్ బైన్సా మున్సిపాలిటీలో కానీ ఖచ్చితంగా గులాబ్ జెండా ఎగురుతానని చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.